సోషల్ హాస్టల్ ఎందుకు అంటున్నానంటే మన వాళ్ళకి చాలా మందికి తెలీదు, చెప్తాను. శ్రీలంక మొత్తం అట్లే ఉందయ్యా, ఏ మూలకన్నా వెళ్ళని మొత్తం ప్రేమికులు జంటే. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మరి బుద్ధిజం కి ఎందుకు చేంజ్ అయిపోయినారు ఏంటో తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేను శ్రీలంకలో అయితే ఉన్నా, విషయం మీ అందరికీ తెలిసిందే. ఎక్కడున్నానైతే క్యాండి అన్న ఒక సిటీలో అయితే ఉన్నా, మోస్ట్ పాపులర్ ప్లేస్ అనమాట. కొలంబో నుంచి అందరూ డైరెక్ట్గా క్యాండీకే వస్తారు. సో చాలా సేపు జర్నీ చేసి ఒక లాంగ్ బస్సు ఒకటి తీసుకొని నేనైతే ఫైనల్లీ క్యాండీకి అయితే వచ్చి చేరుకున్నాను. ఎస్టర్డే నైట్ అనుకున్నా, ఎస్టర్డే నైట్ అయిపోయింది రావడానికి. మెరిసాలో మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ వరకు వచ్చినా, కానీ ఇప్పుడు ఏదైతే ఉందో మొత్తం ఫుల్లు వర్షాలు ఘోరంగా ఉంది. అందుకే ఎక్కువ శ్రీలంకలో ఎక్కువ వ్లాగ్స్ చేయకపోవడానికి రీజన్ ఏమరా అంటే ఇక్కడ వర్షాలు ఫుల్ దారుణంగా ఉంది. ఇప్పుడు కూడా చూసుకోండి, జర్కిన్ వేసుకొని ఉండ. అండ్ ఇక్కడ నేను ఎక్కడ స్టే చేస్తున్నాను ఏంటో ఒకసారి చూపించేసి మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను స్టే చేసిన హాస్టల్ వచ్చే కొద్దికి క్యాండీ బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్. మంచి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది, ఒక మంచి గార్డెన్ ఏరియా రిలాక్స్ అయ్యడానికి. అండ్ ఇంకా నా డార్మెటరీ అనమాట, ఇది అబ్బాయిల డార్మెటరీ, మీరు చూసుకోవచ్చు. ఇంకా నా లగేజెస్ అన్నీ అక్కడ పడేసిన పైన అయితే నేను ఉన్నాను. నా లగేజెస్ మొత్తం పడేసిన, ఇంకా ఏసీ ఉంది, మంచిగా బెడ్లు, మంచిగా ఏసీ ఇచ్చినాడు, కూల్ బాగానే ఉంది. సో ఈ డార్మెటరీ నాకు ఎంత పడిందంటే 3 నైట్స్కి గాను 600 రూపాయలు పర్ నైట్కి 600 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఈ రెండు. ఏదైతే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఈ రెండు అయితే యాడ్ చేసినారు. మార్నింగ్ నేను లేయడానికి లేట్ అయిపోతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఎట్లా మిస్ అయిపోతుంది. లంచ్ వీళ్ళు లేదు, డిన్నర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు పైన ఫ్లోర్కి వెళ్తే. లంచ్ ఈ మూడు కలిపి పర్ నైట్కి 600 అంటే 3 నైట్స్కి 1800 రూపాయలు, 2000 రూపాయలు అనుకోండి. 3 నైట్స్కి కలిపి నాకు 2000 రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు. మంచి సోషల్ హాస్టల్ అనమాట. సోషల్ హాస్టల్ ఎందుకు అంటున్నానంటే మన వాళ్ళకి చాలామందికి తెలీదు, చెప్తాను. సోషల్ హాస్టల్ అంటే ఇక్కడ విచిత్ర వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఉంటారు కదా, విచిత్ర విచిత్ర దేశాలు, వేరే వేరే కల్చర్స్ అందరూ వచ్చి ఉంటారు, ఫారినర్స్, తెల్లగుంట్లు అందరూ ఉంటారు. సో సోషల్ హాస్టల్ ఏమరా అంటే వాళ్ళు ఏదో ఒక ఈవెంట్ ఏదో ఫుడ్ ఏదో పెట్టి అందరినీ కలపడానికి ట్రై చేస్తారు. సో ఈజీగా పీపుల్ అనేది ఫ్రెండ్ అవుతారు అన్నమాట ఇక్కడ, అందుకే ఇది సోషల్ హాస్టల్ అంటారు. ఇది మంచి సోషల్ హాస్టల్. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా బయటకు అయితే వెళ్ళి సిటీ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది క్యాండీ లేక్ అన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం ప్రేమికుల నివాసం. ఇది ఏదైతే లేక్ మొత్తం చూస్తున్నారో, ఈ లేక్ అంతా ప్రేమికుల నివాసం అన్నమాట. వాడు మన హాస్టలే, సేమ్ నా డార్మెటరీ నుంచే వచ్చినాడు. ఈ దారంతా మీకు డిస్ప్లే చేస్తా చూడండి, అంత ప్రేమికులతో నిండిపోయిందన్నమాట ఫుల్గా. మామూలుగా లేదు ఈ లేక్ మొత్తం. ఈ ఏదైతే ఉందో సేమ్ మనోళ్ళానే ఉన్నారు వీళ్ళు, మొత్తం ప్రేమికులు జంట. ఎక్కడ చూసినా ప్రేమికులు వరుస పెట్టిని కూర్చొని అచకాలు పుచ్చకాలు ఆడుకుంటున్నారు. ఎక్కడ చూసినా శ్రీలంక మొత్తం అట్లే ఉందయ్యా, ఏ మూలకన్నా వెళ్ళని మొత్తం ప్రేమికులు జంటయ్యో. పువ్వులు గట్రా అన్నీ అమ్ముతున్నారు, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇక్కడ చూడండి, అందరూ తెల్ల వైట్ డ్రెస్ వేసుకునేసి పువ్వులు అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ బాగుంది లేక్ ఏదైతే చూసినామో, నాకైతే భలే నచ్చింది. వెదర్ ఇంకా కొంచెం చాలా చల్లగా ఉంది ఇక్కడ వెదరు, అందుకని చెప్పి జాకెట్ అన్నీ వేసుకుని వచ్చుకున్నా. కుదిరితే మన డ్రోన్ కూడా ఫ్లై చేద్దాం ఇక్కడ, ఎందుకంటే చాలామంది పోలీసులు ఉన్నారు. ఈ ఫ్లై చేస్తే ఒప్పుకుంటారో లేదో మనకైతే తెలీదు. సో నేనైతే ట్రై చేస్తాను ఫ్లై చేయడానికి. ఇప్పుడు మనం ఇక్కడ బుద్ధిస్ట్ గుడికి అయితే వచ్చినాము. ఇది ది టెంపుల్ ఆఫ్ ట్రూత్ అని అంటారనమాట. ఇది ఈ గుడిని మొత్తం బుద్ధుడి గుడి. ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ బుద్ధిజంకి చేంజ్ అయిపోయినారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేంజ్ అయిపోయినారు. గుడి లోపలికి అయితే వచ్చినానమాట. మనం షార్ట్స్ గట్రా వేసుకొని వస్తే అలో లేదు. సో దానికని చెప్పి పోలీస్ వాళ్ళు అయితే నాకు చూడండి ఇదైతే ఇచ్చినారు. ఇది ఏదో లుంగి పంచి మారుతూ ఉంది, పంచి లాగిచ్చినారు. దాన్ని అయితే వేసుకొని నడుస్తున్నా, బయట దాన్ని అమ్ముతున్నారు. ఇక లోపల పోలీసు వాళ్ళ దగ్గరికి వస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఏం మనం 1 రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. బాగుంది మంచిగా. లోపలికి రాగానే కొన్ని పూజా టైమింగ్స్కి టికెట్ అవన్నీ ఉంది. లోపల మొత్తం నిజానికి ఒక పార్క్ లాగా బాగా మంచి పీస్ఫుల్గా ఉంది. లొకేషన్ అంతా చూపిస్తా చూడండి, లొకేషన్ అంతా చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు బ్రహ్మాండంగా ఎంత బాగుందో. బుద్ధుడు కూడా అంటే ఇంకా మాత్రం ప్రశాంతత ఉండాలండి. అయితే నాకు రావడానికి నచ్చలేదు, అయినా సరే వచ్చినాను, ఎందుకంటే చూపించాలి కదా అని చెప్పేసి వచ్చినాను. నా మైండ్లో వేరే ఉంది, అదైతే మీకు చెప్తా కొంతసేపు తర్వాత ఎందుకు నేను రావాలనుకోలేదు అని చెప్పి కూడా చెప్తాను. ఓ వెరీ సూన్ చెప్తా, వెయిట్ చేయండి. ఫుల్ జనాలతో అయితే నిండిపోయింది అనమాట. అందరూ మరి ఎందుకు వైట్ ప్రిఫర్ చేసినారు ఏంటో మనకి తెలియదు, శాంతికి చిహ్నమేమో మరి ఇది.
అందరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వైట్ అయితే ప్రిఫర్ చేసినాడు. ఇదే బుద్ధుడి గుడి అన్నమాట. బుద్ధుడికి మంచిగా గుడి కట్టినారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మరి బుద్ధిజంకి ఎందుకు చేంజ్ అయిపోయినారు ఏంటో తెలీదు. గత 300 సంవత్సరాల్లో ముందు పోల్చుకుంటే ఇది మొత్తం హిందూ ఉండే అన్నమాట. 300 సంవత్సరాల తర్వాత ఏమైందో ఏంటో అందరూ మారిపోయినారు. నాకు అందుకే రావాలనిపించలేదు. ఎందుకంటే ఇది మీ అందరికీ తెలుసు, శ్రీలంక అంటే మన ఇండియన్స్కి మెయిన్ గుర్తొచ్చేది రావణాసురుడు లంక అన్నమాట. రావణాసురుని పూజిస్తారు, అదే మనందరికీ తెలుసు. వాళ్ళైతే పూలు ఎత్తుకోబోతున్నారు, బాగుంది, పూజ చేశాను కనుకుంటాను. పూలు గట్ర అన్నీ ఎత్తుకెళ్తున్నారు. సో మోస్ట్లీ మనందరికీ తెలిసింది ఏమరా అంటే ఇది రావణాసురుడు లంక, బాగుంటుంది, రావణ్ణి ఎక్కువ కొలుస్తారని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది అన్నమాట. అలా ఏమాత్రం లేదు, అందరూ ఇక్కడ మోస్ట్లీ 70-80% అయితే బుద్ధుడినే మొక్కుతున్నారు. ఎక్కడైనా చూడండి, స్ట్రీట్లలో చూడండి, ఎక్కడ చూడండి, అక్కడ బుద్ధుడి గుళ్ళే ఉన్నాయి. ఇక్కడ మోస్ట్లీ ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు చూడండి, మోస్ట్లీ చెప్పులు వేసుకోకుండానే వచ్చినారనమాట గుడి లోపలికి. ఏదైనా గుడేలేండి, ఏ దేవుడైనా దేవుడే, కానీ మోస్ట్లీ ఎవరైతే చెప్పులు వేసుకోలేదు వచ్చి మంచిగా భక్తితో అన్నీ మొక్కుతున్నారు. చాలా మంచిగా అనిపించింది. నన్ను ఐమ్ జస్ట్ వాకింగ్. సో ఇంకా ఇక్కడ చూసుకోండి ఎంత బాగుందో. ఈ అన్ని చోట్ల నేను వైటు గోల్డు ఈ కలర్సే ప్రిఫర్ చూసిన నేను బుద్ధుడికి అనేవి. ఆడ మొత్తం దీపాలు వెలిగిస్తున్నారు చూడండి, చాలా బాగుంది. మంచిగా దీపాలు వెలిగిస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు లవ్ని. పీస్ఫుల్గా ఉంది మా దేశం అని చెప్పేసి సింబాలిక్గా చెప్తున్నారు అన్నమాట, చాలా పీస్ఫుల్గా ఉంది అనేసి. లొకేషన్ మొత్తం అలానే ఉందిలేండి, నేను కూడా అందుకే చిన్నగా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇక్కడ అందరూ మంచిగా పీస్ఫుల్గా బతుకుతున్నారు, హ్యాపీగా ఉన్నారు ఏదైతే ఉన్నా అందులో. కానీ వైట్ ప్రిఫర్ చేసినారు శాంతికి చిహ్నం అని చెప్పి నేను అనుకుంటున్నాను. వావ్ నైస్, చాలా బాగుంది అయ్యా. నా పాయింట్ ఏమ్రా అంటే అదొకటే, ఎందుకంటే నాకు రావణాసురుడు అంటే పర్సనల్గా చాలా ఇష్టము. సో ఇక్కడికి నేను అదే ఎక్స్పెక్ట్ చేసే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాను రావణాసురుడు కల్చర్ మీద. కానీ ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో లేదు, అంత పూజించట్లేదు. అయినా ఓకే, బాగానే ఉంది. ఆల్మోస్ట్ అందరు చెప్పులు తీసేసినారు. వాళ్ళైతే అబ్బో ఇద్దరు పడి ముక్కేస్తున్నారు. అమ్మో భక్తి ఎక్కువే, మనకెట్లా దేవుడి మీద భక్తి లేదు, నమ్మకాలు లేవు. సో ఓకే, మిగతా వాళ్ళని మనమే డిసప్పాయింట్ చేయకూడదు. వాళ్ళకి నమ్మకం ఉంది, వాళ్ళు మొక్కుతున్నారన్నమాట. గుళ్ళ లోపలికి వెళ్ళాలంటే చెప్పులంతా వచ్చేసి ఇక్కడ కౌంటర్ ఉంది. మన తిరుమలలో కౌంటర్ ఉంది కదా, సేమ్ మ్యాస్టీస్ అట్లా మారితే కౌంటర్ ఉంది. వచ్చి ఇక్కడ స్లిప్పర్స్ అవన్నీ ఇక్కడ వదిలేసి మీరైతే వెళ్ళి లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. చూడండి మొత్తం పర్లేదు, హ్యాండ్ గ్లౌజ్ వేసుకున్నారు, టోకన్లు ఇస్తున్నారు, మంచిగా మంచిగా ఉంది, పీస్ఫుల్గా. ఈరోజు క్లైమేట్ ఏంటో మరి దాన్ని సహకరిస్తుంది, చాలా మంచిగా ఉంది. ఇంకా నార్మల్గా డబ్బులు పే చేయము, మేము ఇట్లే వదిలేస్తాం అన్న వాళ్ళకి ఇక్కడ చూడండి ఫ్రీగా ఇచ్చినారు. ఫ్రీగా ఇక్కడ మరత పెట్టేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదే నా ఫుల్ అవుట్ఫిట్ చూసుకోవచ్చు. మీరైతే లుంగి లాంటి చాలా పైకి కట్టేసినారు అబ్బా, చాలా పైకి కట్టేసినారు. సో ఇక్కడ వర్షం బాగా పడుతూ ఉంటుంది కాబట్టి జర్కిన్ అయితే వేసుకున్నాను. సో సేమ్ మన తిరుమలలో ఎలా అయితే మనకి షార్ట్స్తో అలో లేదు పంచి కట్టుకోవాలో, ఇక్కడ కూడా అదేలాగుంది అనమాట అవుట్ఫిట్. ఇదైతే ఫ్రీ, వాళ్ళే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫారినర్స్కి మాత్రం ఫ్రీ ఇస్తున్నారు, లోకల్ వాళ్ళకి ఇవ్వట్లేదు. అదొక మంచి విషయం. సో నార్మల్స్ వాళ్ళకి సపరేట్ ఎంట్రీ ఉంది, ఫారినర్స్కి ఒక రకమైన సపరేట్ ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీలో వాళ్ళే కట్టినారు, ఇది పోలీసు వాళ్ళే కట్టినారు. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు తెచ్చిచ్చేయమన్నారు. ఇది నా మొత్తానికి టెంపుల్ అవుట్ఫిట్ అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఎలా ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. ఇది ఫుల్ బుద్ధుడు గుడి అనమాట. పక్కనే లేక్ ఉంది కదా, లేక్ మొత్తం ప్రేమ పావురాలతో నిండిపోయింది. గుడి పక్కన ప్రేమ పావురాలు ఏం చేస్తున్నాయి, అన్ని పనులన్నీ చేస్తున్నాయి. పైన ఏమేమి జరగాలో అవన్నీ ప్రేమ పావురాలన్నీ ఆడ కానిస్తున్నాయి అన్నమాట అన్నట్టు. సో బాగుందయ్యా ప్లేసు, మంచిగా గార్డెన్ లాగా పెట్టినారు, చాలా బాగుంది, చాలా అందమైన అమ్మాయిలతో నిండిపోయింది శ్రీలంక మొత్తము. కానీ మొత్తం మన చెన్నై అమ్మాయిలని ఎలా ఉంటారో సేమ్ యాస్టీజ్ అలానే ఉన్నారు. నాకు మంచి డిఫరెన్స్ అయితే ఏమాత్రం అనిపించలేదు. ఆ చెన్నై చేపల బ్యాచ్ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉన్నారు. పెద్ద డిఫరెన్స్ అయితే నాకు ఏమాత్రం అనిపించలేదు. ఇంతవరకు చూస్తున్నా కదా, నేను వచ్చి 15 రోజుల దాకా అయిపోతుంది. 15 రోజుల్లో నాకైతే ఏం డిఫరెన్స్ కలిపిలే. ఇదేం ఫ్లాగో మరి, ఇన్ని రంగులు ఉన్నాయి, నాకైతే తెలియదు అదేం ఫ్లాగ్. రంగులు చాలా అన్ని చోట్ల ఉన్నాయి. ఆ ఫ్లాగ్ చూడండి మీరు, మొత్తం అన్ని చోట్ల పెట్టిండారు. బాగుంది, బాగుందమ్మా, మంచిగా ఉంది, నైస్. అయితే అందరూ మంచిగా వైట్ డ్రెస్ వేసుకొని ప్రశాంతంగా వచ్చి దేవుడిని పూజిస్తూ ఫారినర్స్కి చూడండి. షూ కౌంటర్ ఇలా వెళ్ళాలంట, నేనైతే అట్లే తిరిగేస్తున్నా. బాబా బా
మంచిగా ఉంది. గుడికి రాగానే మంచి వైబ్తో స్టార్ట్ అయింది ఈరోజు. పక్కనే లేక్ ఉంది, ఆ లేక్ మొత్తం ఒకసారి తిరగాలని చెప్పి అనుకుంటున్నాను నేను. సో ఈ టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్ తర్వాత వెళ్ళి మొత్తం తిరుగుదాము. చూడండి తెల్లవాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇంకా క్యాండీలో చాలా ప్లేస్లు ఉన్నాయన్నమాట చూడడానికి. అందులో వన్ ఆఫ్ ద ప్లేస్ ఇది, ఈ టెంపుల్. టెంపుల్ పక్కన చూడండి, అక్కడ చూడండి వాడు ఆ పాప చేతులు పట్టుకొని. అరే గుడిరా ఇది, గుడికి వచ్చి ఏం పనులు చేస్తున్నారా? ఇంకా వేస్తా ఉంటే ఫుల్గా వస్తున్నాయి చేపలు మొత్తం. బాగుందయ్యా, కనీసం చేపల కన్నా ఫీడ్ చేస్తున్నారు, చాలా ఆనందకరమైన విషయం. అబ్బాబ్బా అది చూడండి, అది నీట్ కోడ్ అనుకుంటాను, ఎంత పెద్దది అయిపోయిందో. అమ్మో బాబాయ్, దాని ముక్కే ఏదే నాకు సగం ఉంది, దాని ముక్కు అంత పెద్దదిగా ఉంది. ఇంకా గుడి అయిపోయింది కదా, గుళ్ళో ఎందుకు బుద్ధిని చూపిలేదంటే దేవుడు ఎవరికైనా దేవుడే. సో మనం వాళ్ళ కల్చర్ని రెస్పెక్ట్ చేయాలన్నమాట, అందుకని చెప్పేసి నేనైతే దేవుడిని చూపిలేదు. ఇక్కడ నుంచి చాలా చేపలు అయితే కనిపిస్తున్నాయి, చాలా పెద్ద పెద్దదిగా ఉన్నాయి. ఆ లాస్ట్లో చూడొచ్చు ఎన్ని చేపలు ఉన్నాయో, ఫుల్ ఉన్నాయి చేపలు మొత్తం. వావ్, నాలుగు రోజులు దాన్ని చూస్తే పాపం ఫుడ్ వేయాలనిపిస్తుంది, దాన్ని కూర వండుకుని తిందాం అనిపిస్తుంది ఆ చేపలు చూస్తే. అబ్బా ఇంకా అక్కడికి వెళ్ళి డ్రోన్ ఎగరేయడానికి అయితే ట్రై చేస్తాను. పోలీసు వాళ్ళు ఒప్పుకుంటే ఎగరేసి మీకు డ్రోన్ వ్యూలు కూడా వస్తుంది. చాలా వీడియో బ్రహ్మాండంగా ఉంటుంది డ్రోన్ వ్యూలు ఉంటే. కురామా షాట్ చూసినారు కదా, మీ అందరికి నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. ఇక్కడ అందరూ ఒప్పుకున్నారు డ్రోన్ ఎగరేసానికి. మంచిగా డ్రోన్ ఎగరేసినాం, మంచి మంచి ఫుటేజీలు తీసినాము. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినారంటే గట్టిగా ఒక లైక్ వేసుకొని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంత టెన్ చేస్తాను. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీలంక.